అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో బ్యాక్ ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మంది నేను చూస్తూ ఉంటాను డైలీ లైఫ్ లో వాళ్ళు ఏంటి అంటే నా చుట్టూ ఉన్న నలుగురే నా ప్రపంచం ఇంతకు మించి లేదు అట్ ది సేమ్ టైం వాళ్ళకి చాలా స్కిల్ టాలెంట్ ఉంటాయి ఆ స్కిల్ ని టాలెంట్ ని వాళ్ళు నమ్ముకోరు చుట్టూ ఎవరైనా జనాలు ఉంటే వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు సరిపోతుంది ఇది లేకపోతే నేను ఇంతే రా టాలెంట్ ఉన్న అంత ఛాన్స్ అంత ఈజీ కాదు నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళావు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయ్యి ఉండొచ్చు అంటే పక్క వాళ్ళ మాటలు వినడం అయ్యి ఉండొచ్చు అంటే నేను నాకు నా సెల్ఫ్కి నా ఆత్మకి నా నేను ప్రయారిటీ ఇవ్వకుండా పక్క వాడి మాటకి ఇచ్చే ప్రయారిటీ ఏదైతే ఉందో అది నా జీవితాన్ని మొత్తంగా తొక్కేస్తూ ఉంటుంది కిందకి నేను కిందకి జారిపోతున్నాను తెలిసినా కూడా ఎక్కువ ఎందుకో నా మెంటాలిటీకి పక్క వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి గాసిక్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలా అయిపోతూ నా గురించి నేను ఆలోచించడమే మానేస్తూ ఉన్నా అనమాట ఇలా చాలా మంది జీవిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు నేను చూస్తూ ఉన్నా ఇంకా కనబడుస్తూ ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నమస్తే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ యూనో ఇప్పుడు మీరు ఏదైతే అడుగున్నారో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసీజ్ కరోనా వైరస్ కంటే బాగా వెళ్తా ఉంది జనాల్లో చాలా సార్లు నేను చెప్పున్నాను మనకున్నీ రెండు చెవులే నలభై మందికి ఇచ్చేస్తాం ఎస్ఆర్ నో మనకున్నీ రెండే జోవులు అందరికీ వింటా ఉన్నా అందరు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తా ఉన్నా ఎవరికి వినాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ అ వైటమిన్ ఎన్ అని ఒక వైటమిన్ ఉంది వైటమిన్ ఎన్ విచ్ మీన్స్ నో సే నో టు పీపుల్ నో చెప్పడం అలవాటు చేసుకోండి యూనివర్సల్ కాన్సెప్ట్లో నేను ఎప్పుడూ చెప్పేది యాక్సెప్టెన్సీ ఉండాలా బట్ యాక్సెప్టెన్సీ ఉండాలి బట్ అన్నిటికీ యాక్సెప్టెన్సీ ఉండదు అదే ప్రాబ్లమ్ ఇక్కడ యూనివర్సల్తో మమేకం అయ్యేటప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి విసే ఎస్ కానీ నో ఎవరికి చెప్పాలి సే నో టు నెగిటివిటీ దట్ ఈస్ ఎన్ టు ఎన్ అంటాం సే నో టు నెగిటివిటీ ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్లకుండా ఆపేషన్ నెగిటివ్ ఎందుకు మనకి అఫ్కోర్స్ ఉన్నది ఒకటే లైఫ్ మరీ సీరియస్గా తీసుకోకూడదు దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్ రైట్ చిల్ అవ్వాలా ఎంజాయ్ చేయాలా ఫ్రెండ్స్తో తిరగాలి ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి ఎక్కడికి అనిపిస్తే అక్కడికి వెళ్ళాలి వీ హ్యావ్ టు చిల్ అవుట్ డోంట్ టేక్ టూ మచ్ సీరియస్ బట్ కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ మనతో ఉన్నది మన కెరియరే నోట్ చేసుకోండి ఎన్ టు ఎన్ నో టు నెగిటివిటీ దట్ ఈస్ వైటమిన్ ఎన్ అని చెప్తాం నెగిటివిటీకి నో చెప్పండి ఇమీడియట్గా స్టాప్ చేయండి క్విట్ చేయండి సర్వనాశనం చేసేస్తుంది జీవితాన్ని నెగిటివిటీ యు డోంట్ నో వై బికాజ్ ఐఎమ్ ద మోస్ట్ నెగటివ్ వన్స్ ఐ వజ్ నాట్ నో దెన్ ఎన్లైట్మెంట్ స్టార్ట్ అయింది లైఫ్లో నెగిటివిటీ అంటే అది ఏదో చెండాలి మని కాదు మనకు అది పాజిబిలిటీ కాకపోతే దాన్ని నెగిటివ్గానే చూస్తాం మనకు అది నచ్చకపోతే మనకు అదే నెగిటివిటీ మనకి అది రాకపోతే మనకు అదే నెగిటివిటీ సర్దుకుపోవడానికి అలవాటు పడిపోతూ ఉంటాం సే నో టు పీపుల్ సే నో టు నెగిటివ్ పీపుల్ కట్ చేసి పడియండి ఇమీడియట్గా లైఫ్లో అంటే ఎవరు సార్ ఎవరిని కట్ చేయాలి అందరూ మంచి ఫ్రెండ్స్ ఏ కదా అఫ్ కోర్స్ మంచి వాళ్ళే వెనకతల గోతులు తవ్వుతా ఉంటారు బ్యాక్ పిచ్చింగ్ అంట ఐడెంటిఫై అయితే అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వన్స్ యూనివర్స్తో మనం మమేకం అయ్యాక ఫస్ట్ యూనివర్స్ చేసేదే మన జీవితంలో ఉండే టాక్సిక్ పీపుల్ని అదే రిమూవ్ చేసి పడేస్తుంది మన చేతులకి మట్టి అంటది యూనివర్స్ పవర్స్ అలా వర్కౌట్ చేస్తాయి దట్ ఈస్ ద సీక్రెట్ ఇక్కడ సో అందుకే చెప్తా ఉంటా గెట్ రెడీ టు ఎలైన్ విత్ ద డివైన్ పవర్ గెట్ రెడీ టు అలైన్ విత్ ద యూనివర్స్ ఒక్కసారి అలైన్మెంట్ అవ్వాలంతే ఒక్కసారి అలైన్మెంట్ అయితే యూ డోంట్ నో లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో సో ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్లకుండా ఆగిపోవడానికి రీజన్ ఏంటి వీఆర్ సేయింగ్ ఎస్ టు నెగటివిటీ ఇక్కడ మీకు కావాల్సింది ఎన్ నో టు నెగటివ్ పీపుల్ నెగిటివ్ స్టఫ్ నెగిటివ్ థింగ్ మీకు సక్సెస్ అవ్వకుండా ఆపిన విషయాలన్నీ కూడా మీకు నెగిటివే ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ డోంట్ వేస్ట్ ద లైఫ్ క్యాష్ మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందో లేదు ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ అదంతా పక్కన పెట్టండి ఈ ఈ రోజు మన చేతిలో ఉంది ఈ రోజు మనమేంటి రేపు మనమేంటి టూ ఇయర్స్ తర్వాత నేనేంటి అన్న క్వశ్చన్ మీకు ఉండాలి నవ్ వాట్ యు ఆర్ ఇరవై నాలుగు గంటలు మన చేతిలో ఉన్నాయి పడుకోవడానికి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తీసిస్తే కెరియర్స్కి ఒక ఎయిట్ నైన్ అవర్స్ తీసిస్తే ఇంకా అన్ని థింగ్స్కి ఒక మూడు నాలుగు గంటలు తీసినా ఇంకో మూడు నాలుగు గంటలు మిగిలిపోతాయి వాట్ యు ఆర్ డూయింగ్ విత్ దాట్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎర్త్ అనే ప్లానెట్ మీద ఫస్ట్ జనరేషన్ మిలియనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోర్ హౌస్ని చాలా హై ప్రొడక్టివ్గా వాడుతారు అందుకే మనకంటే వాళ్ళు డిఫరెంట్ దేర్ ఆర్ ఫ్యూ హ్యాబిట్స్ నేను మీకు చెప్తా ఒక సర్వే జరిగింది ఇప్పుడు ఎవరైతే ఎర్త్ అనే ప్లానెట్ మీద ఫస్ట్ జనరేషన్ మల్టీమిలియనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సర్వే చేశారు వాళ్ళందరికీ సర్వే చేస్తే కొన్ని పాయింట్స్ వచ్చి అందరి అందరు పాయింట్స్ని మెర్జు చేస్తే కామన్గా టెన్ పాయింట్స్ ఉన్నాయి విచ్ మీన్స్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ ఎన్ని టెన్ మాత్రమే ఇప్పుడు బీయింగ్ ఫెయిల్యూర్ కష్టమా బికమింగ్ సక్సెస్ అవడం కష్టమా బీయింగ్ ఫెయిల్యూర్ కస్టమ్ సక్సెస్ అవడం ఈజీ దట్స్ మై పాయింట్ ఎందుకు మల్టీమిలియర్స్ అందరిని ఇంటర్వ్యూ చేసి సర్వే చేస్తే కామన్గా ఉన్న పాయింట్స్ పదే పది పాయింట్లు అందరిలో అది ఆ టెన్ ప్రిన్సిపల్స్ని మీరు నేను ఇంప్లిమెంట్ చేసామనుకోండి ఏమవుతాం సక్సెస్ అవుతాం ఆ టెన్ ఫార్ములాని జీవితంలో అప్లై చేయడం కష్టమా ఎన్ని చదవలేదు ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ ట్రెగ్నోమెట్రీ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ యాడ్ ఉపయోగపడింది డిఫరెన్షియేషన్ యాడ్ ఉపయోగపడింది మార్కులకే లైఫ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం సబ్జెక్ట్ అందుకే అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కూడా నేను చెప్తా ఉన్నా ఆన్ కాల్ అందరికీ చెప్తా ఉన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి నిజంగా డిప్లొమాస్ చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు ఒక్కడికి లేకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ముందు కాలేజెస్లో స్కూల్స్లో అవి ముందు ఏమైనా ఉంటే ప్లాన్ చేయండి ఇట్స్ మై రిక్వెస్ట్ మీ అందరికి ఇట్స్ మై అడ్వైజ్ ఐఎమ్ సీరియస్లీ లేవు కదా వీఆర్ సూపర్ ఫోకసింగ్ ఆన్ క్రెడిట్స్ ఎన్ని క్రెడిట్స్ వస్తూ ఉన్నాయి ఎన్ని ఎన్ని క్లియర్ చేస్తూ ఉన్నావు ఆఫ్టర్ దట్ అమీర్పేటలో ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ లైన్ లైన్ అవే ఎంతమంది అన్ఎంప్లాయీస్ బయటకు వస్తూ ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్మెంట్ అందరికీ తెలుసు అన్ఎంప్లాయీస్ తెలుసు అండర్ ఎంప్లాయ్మెంట్ ఎవరికీ తెలియదు అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే డబుల్ డిగ్రీలు చదివి ప్రిన్సిపల్గా చేయాల్సింది ఓ పదివేలకి పదిహేను వేలకి పంచేయడం అండర్ ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎంత ఇచ్చినా నేను చేస్తాం రెడీ టు డూ ఎప్పుడు ఇంకా కిందనే హ్యాండ్ నువ్వు ఇస్తే నేను చేస్తా రెజ్యూమే రాస్తాం కదా పెద్ద పెద్ద టెంప్లెట్స్ మరి చెక్ చేసి రెజ్యూమే సెలెక్ట్ చేస్తాం అండర్లైన్ ఏంటంటే నువ్వేమి చెప్పినా నేను తల అన్ని చేయడానికి రెడీగా ఉన్నాను నువ్వు ఎంత ఇచ్చినా నేను రెడీ అని ఇంగ్లీష్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ అదే ఐఎమ్ రెడీ టు డూ ద స్టఫ్ వాట్ ఎవర్ యు గివ్ టు మీ అని చెప్పి వై దట్స్ మై పాయింట్ ఉన్నది ఒక్కటే లైఫ్ నేను చెప్తా ఉన్నా డోంట్ టేక్ టూ మచ్ సీరియస్ ఐఎమ్ ద మోస్ట్ చిల్డ్ పర్సన్ అట్ చాలా చిల్ అవుతాను బట్ ఫ్యూ సెలెక్టెడ్ పీపుల్తోనే నా టైంని స్పెండ్ చేస్తాను వాళ్ళతో తిరిగేటప్పుడు నాకేమైనా యాడ్ ఆన్ ఉందా వాళ్ళకి ఏమైనా యాడ్ ఆన్ ఉందో చూసుకుంటాను కెరియర్ పరంగా కానీ ఫినాన్షియల్లీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ నెగిటివ్ వైబ్స్ నాకు వచ్చి ఆ నెగిటివ్ ఎనర్జీ నేను మా ఇంటికి పట్టుకెళ్ళి నేనేం చేస్తా వాట్ షుడ్ ఏం చేయాలి నేను అక్కడ రిజల్ట్ రాదని తెలుసు దానివల్ల సక్సెస్ అవ్వమని తెలుసు గ్రో అవ్వమని తెలుసు అలాంటప్పుడు దాన్ని నేను ఇంటికి క్యారీ చేసి ఏం చేస్తా సో సెలెక్ట్ వైజ్లీ వైజ్ అంటే తెలుగుతో కూడిన జ్ఞానాన్ని విజ్డమ్ అంటారు బీ స్పెసిఫిక్ అండ్ బీ వైజ్ టు సెలెక్ట్ ద పీపుల్ ఎవరితో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారని చాలాసార్లు చెప్పాను పవర్ ఆఫ్ అసోసియేషన్ మనం ఎలాంటి అసోసియేషన్తో మనం తిరుగుతామో ఐఎమ్ సేయింగ్ నా లైఫ్ ఇంక అంతే ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ ఒక ఒక మల్టీమిలినియర్స్తో మీ ఫ్రెండ్షిప్ ఏర్పడితే రిచెస్ట్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ ఏర్పడితే గనక డోంట్ లీవ్ దెమ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అలా చూస్తూ సక్సెస్ అయిపోవచ్చు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు వాళ్ళు ఆలోచించే విధానం వేరు వాళ్ళ మాట వేరు వాళ్ళ నడక వేరు వాళ్ళు పనిచేసే తీరు వేరు అన్నీ డిఫరెంట్ మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం ఎదురింటో ఒక టీచరు ఎక్కడో డాక్టరు ఎక్కడో లాయర్ ఇంకోటి మనం కూడా ఇంకా అదే ఫోకస్ చేస్తా ఉన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఆలోచించడం స్టార్ట్ చేయట్లేదు అందుకే గ్రో అవ్వట్లేదు నేను ఎప్పుడు ఆ కన్వెన్షనల్ థింకింగ్ నమ్మను అందుకే ఈరోజు యూనివర్స్ ఏడ నిలబెట్టింది ప్రౌడ్లీ సే ఐ ప్రౌడ్లీ సే ఇక్కడ రిపేర్ చేశా నేను ఇక్కడ రిపేర్ చేశా యూనివర్స్ ఈ భూప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలకి గురుస్థానంలో నిలబెట్టింది ఇక్కడ రిపేర్ జరగాలంతే మీకు అంతే చెప్తా ఉన్నా ఒకటే లైఫ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్ ఏమి జరుగుద్దో మనకు తెలియదు అన్నీ ప్రిడిక్ట్ చేయలేము కదా వీ క్యాన్ ప్రిడిక్ట్ ఆల్ ద స్టఫ్ కాబట్టి ఎంజాయ్ చేయండి లైఫ్ని చిల్ అవ్వండి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంతే చిల్ అవ్వాలి బట్ కెరీర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ధనం మూలం ఇద్దమ్ జగత్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఏదో కొటేషన్ ఉంది ఓన్లీ నైంటీ నైన్ పర్సెంటేజ్ని మాత్రమే నో గట్టిగా ఫైట్ ఇస్తే వందకి వంద శాతం సొల్యూషన్ దొరుకుద్ది బికాస్ ఆఫ్ మనీ ఐమ్ సీరియస్లీ సైనింగ్ బట్ ప్రొవైడెడ్ మంచికి వాడాలంతే బిన్లాడెన్ చేతిలో ఉంటే వినాశనకు వాడతాడు మీరు నేను మన ఫ్యామిలీ కొరకు సొసైటీ కొరకు లోక కళ్యాణం కొరకు వాడుతాం సేమ్ మనీ సేమ్ కరెన్సీ ఎలా యూజ్ చేస్తూ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికి ఇన్ డెప్త్ తెలుసుకోండి సబ్జెక్ట్ని యూ డోంట్ నో క్వాంటమ్ ఫిజిక్స్ ఇది మెటాఫిజిక్స్ ఇది అసలు వీటి మీద యాక్చువల్లీ యూనివర్సిటీల్ స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ దే కెన్ అచీవ్ ఎనీథింగ్ సో డ్రీమ్ బిగ్ ఐస్ బిగ్ బిగ్ డ్రీమ్స్ పెట్టుకోండి యూనివర్స్ ఏం చెప్తా ఉందంటే ఎవరికైతే బిగ్ బిగ్ డ్రీమర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యూనివర్స్ గ్రేస్ ఇస్తుంది చాలామంది ఎందుకు యూనివర్స్ అవుతారు అవుతారంటే దే ఆర్ బిగ్ డ్రీమర్స్ యూనివర్స్ వాళ్ళకి మాత్రం ఎందుకు ఎక్కువ బ్లెసింగ్స్ ఇస్తుంది అంటే వాళ్ళు బిగ్ డ్రీమర్స్ వీళ్ళు అన్నీ ఫాలో అవుతున్నాం సార్ నాకు అవే కాల్స్ అన్నీ ఫాలో అవుతున్నాం సార్ అయినా నాకు ఏం రిజల్ట్ రావట్లేదు రావట్లేదు లేదు లేదు అని అంటా ఉంది రోజును యూనివర్స్ తదాస్తు తదాస్తు తదాస్తూ అంటే ఇంక ఉండదు డౌట్స్ వద్దు ఇంకా యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అయ్యాక క్వశ్చన్స్ ఉండకూడదు డౌట్స్ ఉండకూడదు జీవుడ్ మీకే చెప్తా ఉన్నా ఆచరణ కర్మయోగులం మనమందరం కర్మయోగులం కర్మ అంటే పని పని ద్వారానే రిజల్ట్ వస్తుంది ప్రొవైడెడ్ ఈజీ అయిపోద్ది విత్ హెల్ప్ యూని ఈజీ కాదు వచ్చి తెచ్చిపెట్టుద్ది చేతులు అంతే కామన్ సెన్స్ ఉండాలి అది ఎవరికి ఉంటుందో వాళ్ళకి యూనివర్స్ బ్లెస్సింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది యూనివర్స్తో మీరు అందరూ ఎలైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇదే సంకల్పంతో అంటే ఎన్నో విషయాలు మీరు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మీరు చెప్తా ఉన్నారు ఆ ప్రాక్టీస్ కోసం కూడా వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ హార్ట్ అండ్ బ్లడ్ అండ్ సోల్ ఎవ్రీథింగ్ మీరు జనాల కోసం పెడతా ఉన్నారు తప్పకుండా ఆ వర్క్ షాప్ ఏదైతే ఉందో మే ఫిఫ్టీన్త్ నుంచి జరగబోయేది అండ్ ఐ ఐఎమ్ రియల్లీ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్ అండ్ ఆల్సో పీపుల్ ముఖ్యంగా చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వంశీ గారికి సంబంధించిన మెసేజెస్ కానీ ఇవి ఇష్ట ఆయన ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు కానీ మిమ్మల్ని చూసి ఆయన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అంటే మీ ఆయన ఆచరణలు ఏవైతే ఉన్నారో అవి మీ ఒక గొప్ప కార్య సిద్ధాంతం చేసి దాని నుంచి రిజల్ట్స్ చూపించి మేము ఈ పొజిషన్లో ఉన్నాం మీ ద్వారా అనే ఒక ఇది మాత్రమే ఆయనకి హ్యాపీనెస్ తెచ్చిబడుతుందని నమ్ముతూ ఉన్నాను సో దానికి సంబంధించి మీరు వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రాక్టీసెస్ కొనసాగించి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అయిచ్చు మీ ఎయిమ్స్ని మీ గోల్స్ని రీచ్ అవ్వడం ఉండొచ్చు ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట అయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం మీ డిస్కర్స్ నెంబర్స్ కాల్ చేసి వర్క్ షాప్ సంబంధించి ఎన్రోల్ చేసుకోవచ్చు అని తప్పకుండా సార్ వన్స్ అగైన్ మీ స్టూడెంట్స్ అనే వాళ్ళకి కంపల్సరీ మేము ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి